ఇంకొకటి ఐదు ఏమని చెప్తాడు ఛానల్ వాళ్ళు అంటే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడి ఉద్యమం చేసి 1200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టాం తర్వాత ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో అమరవీరుల స్థూపం కట్టించిండు 2014 లో హైదరాబాద్ లో అది కూడా అన్ని చందాలు వేసి కట్టించినటువంటి స్థూపాన్ని ఇవాల ఈ పిచ్చి కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిండు అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు అట్లాంటి వ్యక్తి మొన్న హైదరాబాద్ లో ఆ స్థూపాన్ని అమరవీరుల స్థూపం తాకి అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాని ఆ స్థూపాన్ని గులగొట్టిండు ఇదొక్కడే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చి కుక్క మీద ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తారు కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారులకని నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే అంతమంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం అమరవీరుల స్థూపం అన్న కడితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి అమరవీరుల స్థూపం కట్టించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు శిలాఫలకం మీద పేరుంటే ఆ పేరు ఉండొద్దని కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జేసీపీ తోటి కూలగొట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గవర్నమెంట్ సపోర్టు లేకుండా ముఖ్యమంత్రి సపోర్టు లేకుండా ఏమి చేయలేడు కాబట్టి ఇవాళ అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదంతా కేసీఆర్ చేయించిండనే అనుకుంటున్నారు అది వాస్తవం కూడా ఎందుకంటే ఒక జేసీపీ తీసుకొచ్చి ఒక అమరవీరుల స్థూపాన్ని ఈయన నిజంగా కూడా ఉద్యమకారుడు కూడా కాదు అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టించినటువంటి వ్యక్తి ఈయన మా మీద అక్కస్తోటి ఇవాళ ఎమ్మెల్సీ చేసి హైదరాబాద్కు పంపిండు కాబట్టి ఆయనను ఇవాళ బర్తరపు చేయమని మేమందరం కోరుతున్నాం నేను కోరుతున్నాను ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించినటువంటి వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమకారుల ద్వారా ఏదో కేసీఆర్ సొంతంగా చేసి ఓట్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించలేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు హక్కు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మీద కాబట్టి ఆయన ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నా తెలంగాణం 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 మన పేపర్ వస్తుంది.